వరల్డ్ 20 డీటెయిల్స్ చూద్దాం. భారత మాజీ ప్రధాని వాజ్పేయి హయాంలో కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందాన్ని తమ దేశం ఉల్లంఘించిందని పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంగీకరించారు. పీఎంఎల్ఎన్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించామని, అది మా తప్పేనని వ్యాఖ్యానించారు. యుక్రెయిన్ రష్యా మధ్య రెండేళ్లకు పైగా యుద్దం సాగుతోంది. ఇటీవల ఖార్కివ్ నగరంపై మాస్కో సేనలు విరుచుకుపడ్డాయి. ఈ పరిణామాల నడుమ యుక్రెయిన్ కోసం ఈ జూన్లో శిఖరాగ్ర శాంతి సదస్సు నిర్వహణకు స్విట్జర్లాండ్ సిద్దమైంది. అయితే ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరవుతారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్ గైర్హాజరు కావడం అనేది రష్యా అధినేత పుతిన్కు పరోక్షంగా ఘన స్వాగతం పలికినట్లేనని పేర్కొన్నారు. ఈ సదస్సుకు అనేక మంది ప్రపంచ నేతలు హాజరవుతున్నారు. బైడెన్ కూడా పాల్గొనడం అవసరం అన్నారు. లేదంటే పుతిన్కు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చినట్టేనని వ్యాఖ్యానించారు. గాజాలో సంక్షోభం తారా స్థాయికి చేరిన వేళ పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తిస్తున్నట్లు స్పెయిన్, నార్వే, ఐర్లాండ్ ప్రకటించాయి. పాలస్తీనియన్లు, ఇజ్రాయలీలు శాంతిని సాధించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెన్ తెలిపారు. ఐర్లాండ్ కూడా ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఆ దేశ పార్లమెంటు భవనంపై పాలస్తీనా జెండా ఎగురవేశారు. నార్వే కూడా అధికారికంగా గుర్తిస్తున్నట్లు పేర్కొంది. ఐరోపా దేశాలు తీసుకున్న ఈ నిర్ణయంపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూదులకు వ్యతిరేకంగా నరమేధానికి పాల్పడుతున్న శక్తులకు ఊతమివ్వడంపైన మండిపడింది. పాలస్తీనాను ఇప్పటికే 140కి పైగా దేశాలు గుర్తించాయి. ఐరోపాలోని కీలక దేశాలైన ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ తదితర దేశాలు మాత్రం ఇప్పటికే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరో వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగింది. దీంతో ఆ నౌకకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అందులో సిబ్బంది సురక్షితంగా ఉన్నారని యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. 3 క్షిపణులు ఈ నౌకను తాకాయని తెలుస్తోంది. హౌతీ తిరుగుబాటుదారులే దాడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వ మాజీ ప్రధాన సలహాదారు సర్ పాట్రిక్స్ వాలెన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా తరహా మరో సంక్షోభాన్ని మానవాళి ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. భయంకరమైన కరోనా అనుభవాల నుంచి ప్రపంచం బయటపడిందని, అదే తరహా సంక్షోభం ఎదుర్కోవడం ఖచ్చితంగా అనివార్యమని అన్నారు. ఈ దిశగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. డయాబెటీస్ను అదుపు చేయడానికి చైనా శాస్త్రవేత్తలు తాజాగా కొత్త చికిత్స విధానాన్ని కనుక్కున్నారు. సెల్ థెరపీ ద్వారా డయాబెటీస్ వ్యాధిని నయం చేసినట్లు చైనా వైద్యులు చెప్పారు. ఈ థెరపీ వల్ల టాబ్లెట్లు, ఇన్సులిన్, ఇంజెక్షన్లు తీసుకునే బాధ తప్పుతుందని భావిస్తున్నారు. కేవలం 3 నెలల్లోనే డయాబెటీస్ వ్యాధి అదుపులోకి వస్తుందన్నారు. అయితే ఈ ప్రక్రియ ప్రాథమిక దశలోనే ఉందని చెప్పారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ను అధిరోహించేందుకు ఔత్సాహిక పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఈ సాహసయాత్ర చేసే క్రమంలో అక్కడి ప్రతికూల పరిస్థితులు, అనారోగ్యం కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోతూ ఉండటం కలవరపెడుతోంది. పర్వతారోహణ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ తీరుపైన ఐక్యరాజ్య సమితి తీవ్రంగా స్పందించింది. రఫాపైన దాడిలో 45 మంది చనిపోవడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేసింది. రఫాలో జరుగుతున్న ఈ ఘోరాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని సూచించింది. రఫాలో దాడులు విరమించకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ప్రకృతి విపత్తుతో తీవ్రంగా నష్టపోయిన పపువా న్యూగినియాకు భారత్ అండగా నిలిచింది. తక్షణ సాయం కింద $1 బిలియన్ ప్రకటించింది. మరోవైపు విషాద ఘటనపైన ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో ఉన్న పసిఫిక్ ద్వీప దేశానికి అన్ని రకాలుగా సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. అమెరికా సైన్యం మరింత బలపడనుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ద విమానం త్వరలో అమెరికా వాయుసేనలో చేరబోతోంది. B-21 రైడర్ పేరిట అభివృద్ధి చేసిన ఈ విమానానికి అణువస్త్ర సామర్థ్యం ఉన్నట్లు అమెరికన్ ఆర్మీ తెలిపింది. ఈ యుద్ద విమానాన్ని ప్రయోగాత్మకంగా గత నవంబర్లో తొలిసారి పరీక్షించారు. తాజాగా దీని ఫోటోలను అమెరికా బయటపెట్టింది. 100 రైడర్ విమానాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమెరికా వాయుసేన అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి 6 తయారీ దశలో ఉన్నాయన్నారు. వీటిని అమెరికా సహా మిత్ర దేశాల రక్షణలోనూ ఉపయోగిస్తామని తెలిపారు. శత్రు దేశాలకు చిక్కకుండా ఏర్పాట్లు చేసినట్లు, వీటి లోపల అత్యాధునిక డిజిటల్ సాంకేతికతను ఉపయోగించినట్లు అమెరికా తెలిపింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ పాలస్తీనాకు మద్దతుగా ఆందోళన చేసిన విద్యార్థులను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వారి స్వదేశాలకు పంపిస్తానన్నారు. అమెరికాలో విదేశీ విద్యార్థులు ధర్నాలు చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. దశాబ్ద కాలం నాటి శత్రుత్వానికి తెరపడింది సౌదీ అరేబియా సిరియా మధ్య సంబంధాలు మరోసారి బలపడబోతున్నాయి. 12 ఏళ్లుగా సిరియాతో సంబంధాలను నిలిపివేసిన సౌదీ అరేబియా డమాస్కస్లో తన రాయబారిని నియమిస్తున్నట్లు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ పేర్కొన్నారు. అమెరికాలో సుడిగాలి తుఫాన్ బీభత్సానికి మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. టెక్సాస్, ఓక్లహామా, ఆర్కనస్ ప్రాంతాల్లో బలమైన సుడిగాలి కుదిపేసింది. వందలాది ఇళ్లు ధ్వంసమవడంతో పాటు విద్యుత్ సరఫరా లేక పలు ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 22 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
సముద్రంలో మిలి జలాంతర్గామి మునిగిన ఘటన మరొక ముందే పరిశోధకులు మరో యాత్రకు సిద్ధమయ్యారు. అమెరికాలోని ఓహియోకు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ లారీ కానన్ ఈ సాహస యాత్రను సురక్షితంగా పూర్తి చేయొచ్చని నిరూపించాలని అనుకుంటున్నారు. ట్రిటాన్ సబ్మెరైన్స్ సహా వ్యవస్థాపకుడు ప్యాట్రిక్ లాహేతో కలిసి సముద్రంలో 12,400 అడుగుల లోతుకు వెళ్లి టైటానిక్ షిప్ శకలాలను చూసేందుకు సిద్ధమయ్యారు. అమెరికాలోని యునైటెడ్ ఎయిర్లైన్స్లో పెను ప్రమాదం తప్పింది. చికాగో విమానాశ్రయంలో టేకాఫ్ అవుతూ ఉండగా ఇంజన్లో మంటలు చెలరగాయి. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని నిలిపివేశారు. సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. ఘటనా సమయంలో విమానంలో 145 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మాజీ వరల్డ్ నెంబర్ 1 రఫేల్ నదాల్ కెరీర్లో కష్టమైన దశను ఎదుర్కొంటున్నాడు. గాయం నుంచి కోలుకుని ఫ్రెంచ్ ఓపెన్ బరిలో నిలిచిన రఫా జర్మనీ సంచలనం అలెగ్జాండర్ జెరోక్ దాటికి నిలవలేక 3 సెట్లు కోల్పోయాడు. కెరీర్లో ఆఖరి ఫ్రెంచ్ ఓపెన్ ఆడేశానన్న బాధను తట్టుకోలేక కన్నీళ్లను దిగమింగుతూ కోర్టును వీడాడు. దీంతో ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నమెంట్లోనూ నాదల్ ఆడటంపై సందేహం నెలకొంది.